3టీటీవీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో కనీసం వేతనాలు సవరించాలని పోలేపల్లి సెస్ జిల్లా 12 నాడు ఆటో జాథా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ఉద్దేశిస్తూ తెలుగు సత్యయ్య మాట్లాడుతూ జూలై 14 తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాలని కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాల పెంపు కోసం కార్మిక చట్టాలు గత 10 సంవత్సరాలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేశాం. స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని, కార్మికులు చనిపోతే 20 లక్షలకు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రాష్ట్రంలో కాంట్రాక్టు లేబర్ యాక్ట్, అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం 1979 అమలు కావడం లేదు, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సెలవులు, బోనస్, గ్రాట్యుటీ, ఓవర్ టైం డ్యూటీ చేస్తే డబుల్ పేమెంట్ ఇవ్వడం లేదు, రోజుకు 12 గంటల నుంచి 14 గంటల వరకు పనిచేయించుకుంటున్నారు, కంపెనీ ఆవరణలో కార్మికులకు చిన్న చిన్న పిట్టగుడు లాంటి రేకుల షెడ్లు వేసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్స్కిల్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ 5 సంవత్సరాలు పనిచేస్తే సెమీస్కిల్డ్ వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక దృష్ట్యా రోజుకు 7 గంటలు, వారానికి 5 రోజుల పని దినం మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు.